పెట్టుకోండి పిల్లలు, సరేనా? మళ్ళీ ప్రజ్వలక్క అడిగింది అనుకోండి, అక్క కంటే ముందు మీరు చూపించేయాలి, సరేనా? ఎలర్జ్ గా ఉందాం. ఈ రోజు ఏమన్నా కొత్త ఫ్రెండ్స్ తీసుకొచ్చారా మీరు? ఓ, రేపు తీసుకొద్దామే, సరేనా? మరి మీకు కొన్ని విషయాలు నచ్చినప్పుడు కొత్త ఫ్రెండ్స్ కూడా పరిచయం చేస్తే చాలా బాగుంటది కదా, అందుకని ఏం చేద్దాం, కొత్త ఫ్రెండ్స్ కూడా చెప్తాం పిల్లలు. ఓకే సార్, చిన్ని ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామా మరి? ఓకే, ఏం చేయాలి? ప్రార్థన చేసే ముందు ఏం చేయాలి పిల్లలు? నీల్ డౌన్ చేయాలి కదా. ఓకే, 1 2 తిరుగుతుంది షెర్లిన్, ఏం చేస్తావు? ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, జీవము కలిగిన తండ్రి, మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడ, మా రక్షకుడ, ఆరాధనకి యోగ్యుడ, రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, కీర్తనీయుడ, నీకై వందనములు, స్థుతులు, స్తోత్రములయ. ఈ ఉదయ కాలంలో ప్రభు మేము స్థుతించిన మహా గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములయ. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేము తిరగతాన్ని మీ సన్నిధిలో కూర్చొని వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడి ఉంటుండగా తాన్ని కుదురుబాటు కలిగి కూర్చుండగలిగే కృపను మాకు దయచేయండి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సహాయం చేయండి ప్రభు. కరెంటు వల్ల గానీ సిస్టమ్ వల్ల గానీ తండ్రి ప్రభు, నెట్ ప్రాబ్లం వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రభు కార్యక్రమం చక్కగా మీ స్వాధీనంలో జరుగుటకు సహాయం చేయండి. మీరే అధ్యక్షత వహించండి ప్రభు. మరి మమ్మల్ని అందరు నడిపిస్తున్న అన్నను బట్టి నీకు వందనములు. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ప్రజలను బట్టి, విజయాన్ని బట్టి నీకు వందనములు. నన్ను బట్టి, క్షమకను బట్టి నీకు వందనములయ్యా. మరి ఇంకా తండ్రి, మరి సివి సుష్మా వాళ్ళు బ్లెస్ తండ్రి సునీల, ఇంకా వాళ్ళందరినీ కూడా నీ చేతులు కప్పు వేసినప్పుడు మేము అందరం కలిసి నీ సన్నిధిలో బలముగా పనిచేయగలటకు మీ యొక్క అభిషేకం మాపై ఉంచండి తండ్రి. ఈ దినం ఎవరైతే వాడబడుతున్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం అంతా మీరు మాత్రం మహిమ పొందుకోమని మాకు ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమెన్. అదే కూర్చున్న ప్లేస్ లో వాళ్ళు, 3 2 1 వెరీ గుడ్ పిల్లలు. మీరు అందరు హోంవర్క్ చేసేస్తున్నారా? అంటులలు చక్కగా నీట్ గా కూర్చోవాలి. మీ ఫ్రాక్ సరిగ్గా పెట్టుకోవాలి, అది పైకి లేవకూడదు. మీ డ్రెస్ నీట్ గా ఉండాలి, అదేనా? మంచి పిల్లలు మీరు. ఇంకా ప్రజలు రాలేదక్క, ప్రజలక్క అక్క చెప్పండి అక్క. రాలేదా ఇంకా అక్క వాళ్ళు? రాలేదక్క. నిమిషంలో చూద్దాం, రాకపోతే అప్పుడు మనం ట్రై. చార్ల్స్ నువ్వు ఏంటి రివర్స్ లో కనిపిస్తున్నావు నాకు? చార్ల్స్, అయ్యో మళ్ళీ రివర్స్ లో చూడాల్సి వస్తుంది నిన్ని. మ్యాజిక్, మ్యాజిక్. ఓ వావ్, భలే ఉన్నావే. మ్యాజిక్ చేస్తాడు అక్క. అందరు చూసా గొర్రెలు, అందరు ఇలా పెట్టేస్తారు. నిజంగా మీకు అన్ని విషయాలు గుర్తున్నాయా? అన్ని విషయాలు గుర్తున్నాయా? ఏదైనా వచ్చేసిందక్క. శమక్క కూడా వచ్చేసిందర్రా ఈ రోజు. శమక్క మిమ్మల్ని మేము చాలా మిస్ అయిపోయామక్క. ప్రేసక్క అలా వెళ్ళిపోవచ్చా? అసలు కొన్ని పనులు ఉంటాయి కదా పిల్లలు, మనకంటే ఎవరమ్మా కదా. ఇంకో పిల్లలు ఉన్నారు నాకు స్కూల్లో. అమ్మా పిల్లలు మనకంటే ఎక్కువ అంటారు స్కూల్లో. పిల్లలు వెళ్ళిపోయింది పిల్లలు అక్క. ఓకే, అందుకని స్కూల్లో ఎవరు రాకూడదు అన్నున్నారా? అన్న ప్రైజ్ లేడు అన్న, పని చెప్పేసినట్టు బయట ఉన్నట్టున్నారు. మరి ప్రజ్వల ప్రైజ్ పిల్లలు వెళ్ళారు అక్క. ఇంకా రాలేదు అయితే విన్నీ విన్నీ వాళ్ళు. అక్క నేను మెసేజ్ పెట్టి చూస్తాను, పిల్లలతో మాట్లాడండి అక్క. ఓకే, వాళ్ళు లేకపోతే అప్పుడు మనం ఏదైనా పాట నేను చూసేస్తాను. ఓకే అక్క. ఓకే ఓకే పిల్లలు, నీకు నచ్చిన ఏదన్నా ఒక లెసన్ చెప్పు. నిన్న నిన్న లెసన్ గుర్తుందా మీకు ఆహ్లాదిత? పాత లెసన్ వద్దు, నిన్న చెప్పిన లెసన్ ఏమన్నా గుర్తుందా? చెప్పగలవా? అక్కొచ్చే వరకు, అక్కొచ్చే లోపు గబగబా చెప్పండి. ఎవరెవరు ఏం చెప్తారో చూస్తాను. చెప్పు. రామన్ ఒక అబ్బాయి ఉండేవాడు, ఆయనకి కాళ్ళు బాగాలేవు.
ఒక రోజు సడన్ గా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారప్పుడు ఆయన ఓన్గున్నాడు. కొద్ది రోజుల తర్వాత ఒక బామ్మ ఆయనని తీసుకుంది. అవక్క వింటున్నావు కదా? వింటున్నా. అట్లా కొద్ది రోజులు పెద్ద అయిన తర్వాత ఆయనకి నడుము నొప్పులు పడ్డేసినాయి. అప్పుడు బామ్మకి చాలా కోపం వచ్చి పట్టడం మొదలు పెట్టింది. అప్పుడు చెప్పు, ఆయనకి పైన ఒక పైన మీద మీద బెడ్ ఇచ్చింది. అక్కడ చాలా క్రాక్స్ ఉన్నాయి. ఆ బెడ్ చాలా డస్టీగా ఉంది. పిల్లలు బాగాలేవు. ఆ క్రాక్స్ పక్కన ఒక లైట్ ఇంకా విండో ఉంది. అక్కడ వచ్చాక అక్కడ వరకు వచ్చిందా నీకు? ఏమి తర్వాత వినలేదా? విన్నామక్క. కంటిన్యూస్ ఎవరు చెప్తారు పిల్లలు? శిలోని. ఓకే శిలోని చెప్తున్నాను. అప్పుడు తను తను ఆ రూఫ్ మీద ఉన్నప్పుడు తన ఫ్రెండ్ రాజ్ అని తన ఫ్రెండ్ వచ్చాడక్క. అప్పుడు తను దూరం నుంచి వచ్చాడు. తను ఒక వాల్యుబుల్ కాయిన్ తీసుకొచ్చాడు. దాంతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఏదైనా తను అప్పుడు వచ్చి తను అంటే పేరు లేదా? తను అని ఇప్పటికి చాలా సార్లు అనేసావు. పేరేంటి? తను పేరు రాజ్. ఎనిమి రాజ్. ఓకే అది రాజన్. ఎన్నిసార్లు అయినా సరే రాజన్. అప్పుడు రాజ్ వచ్చి టామ్ తోని అన్నాడు, టామ్ నేను ఒక వాల్యుబుల్ కాయిన్ తీసుకొచ్చాను. ఆ కాయిన్ తో నువ్వు ఏదైనా వాల్యుబుల్ థింగ్ కొనుక్కోవచ్చాను అంటే టామ్ అన్నాడు నేను ఒక బైబిల్ తీసుకొస్తావా నా కోసం అని చెప్తే. అప్పుడు రాజు కొద్దిసేపు నేను తీసుకురాను అని చెప్తే అప్పుడు టామ్ ప్లీజ్ ప్లీజ్ అని అడిగితే అట్లాస్ట్ రాజ్ తీసుకొచ్చాడు. అప్పుడు రాజ్ తీసుకొచ్చిన తర్వాత టామ్ అలాగా బైబిల్ ని చదవడం స్టార్ట్ చేశాడు. ఇంకా రాజ్ కూడా తను ఒక క్రిస్టియనే కానీ రాజ్ కి బైబిల్ ఎప్పుడు చదవలేదు. రాజ్ అప్పటి నుంచి ఇంకా బైబిల్ చదవడంలో ఇంట్రెస్ట్ గా ఫీల్ అయ్యాడు. అప్పుడు రాజ్ ఇంకా తన స్టడీస్ వలన ఫారెన్ కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత టామ్ ఏదైనా తను చదివిన దాంట్లో ఏదైనా తనకి నచ్చితే తను బైబిల్లో అండర్లైన్ చేసుకునేవాడు. కొన్ని రోజులకి తను ఒక విండో తన పక్కనే విండో ఉంది కదా, ఆ విండోలో నుంచి తను మనుషుల్ని చూస్తున్నాడు. చూస్తూ ఉంటుంటే నేను వీళ్ళకి ఎలాగా సువార్త చెప్పాలి అని తను అనుకున్నాడు. అనుకుంటే తను కొన్ని పేపర్స్ తీసుకొని పెన్ తీసుకొని ఇంకా బైబిల్ తీసుకొని బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు స్లిప్స్ మీద రాసి కిటికీ నుంచి పడేశాడు. అప్పుడు ఒక రోజు అలాగా రోజు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక రోజు ఒక ఆయన వచ్చాడు అనమాట. టామ్ అనుకున్నాడు నా కోసం ఇప్పుడెవరు వస్తారు అని అనుకున్నాడు. అప్పుడు ఆయన డోర్ నాక్ చేస్తే రండి సార్ అని చెప్పారు. అని చెప్తే అప్పుడు ఆ మ్యాన్ వచ్చి దీంతో అన్నాడు, టామ్ నేను ఒకసారి ఇలా వెళ్తూ ఉంటుంటే నువ్వు కిటికీలో నుంచి సిరిన స్లిప్ నా టోపీ మీద పడ్డది. నేను అప్పుడు చాలా బాధగా ఉన్నాను ఎందుకంటే నా చిన్న కొడుక్కి బాగోలేదు. అప్పుడు నా చిన్న కొడుక్కి బాగోలేదు దాని వల్ల నేను చాలా బాధగా ఉన్నాను కానీ నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అని చెప్పాడు ఆ మ్యాన్. చెప్తే అప్పుడు నెక్స్ట్ అన్నాడు, అందులోని తనకు ఒక రిఫరెన్స్ వచ్చింది. ఆ రిఫరెన్స్ చదవడం వల్ల తనకి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ రోజటి నుంచి తన లైఫ్ చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత తను తినకొచ్చి చెప్పాడు. అప్పుడు తను ఆ మ్యాన్ ఏం చేశాడంటే
ఒక ఒక ఫుల్ రూమ్ ని ప్రేయర్ కి ఇచ్చేసాడు. ఇంకా తన కొడుకు క్యూర్ అయిపోయాడు. ఇంకా ఆ మ్యాన్ అన్నాడు అన్నమాట, ఒక రోజు వచ్చి టామ్ చాలా బాగా చెప్పింది కదా, వండర్ఫుల్, చాలా బాగా చెప్పింది. చిల్లమి నీది స్టక్ అయిపోయింది నాన్న. ప్రజల మళ్ళీ ఇద్దామా తర్వాత పాటలోకి వెళ్ళిపోదామా? ఎస్ అక్క. లేదా అక్కడ నుంచి వేరే వాళ్ళు వచ్చేస్తారు వచ్చేస్తారు. ఓకే చిల్లమి. అప్పుడు ఆ మ్యాన్ వచ్చి టామ్ తో అన్నాడు, నువ్వు నేను నిన్ను ఆర్ఫనేజ్ లో జాయిన్ చేస్తాను, రావచ్చు కదా అంటే టామ్ కుదరదు, నేను రాలేను, నేను ఇక్కడ ఉంటేనే వేరే మనుషులకి నేను సువార్త చెప్పగలను అని చెప్పాడు టామ్. అప్పుడు ఆ మ్యాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కోసం బోల్డ్ అని పెన్స్, ఎరేజర్స్, పెన్సిల్స్, ఇంకొక పెద్ద బైబిల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తర్వాత చాలా బంచ్ ఆఫ్ పేపర్స్ తీసుకొచ్చి తనకి ఇచ్చాడు. అలా కొన్ని రోజుల తర్వాత తను ఎన్నో బాధలు పడుతూ ఎన్నో నొప్పులు పడుతూ తను చనిపోయాడు టామ్. అంతే అక్క. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. చాలా సంతోషం. చిన్న కుమారుడు ఆఫ్రికాలో ఒక గొప్ప మిషనరీగా వెళ్ళిపోయాడు ఆఫ్రికాకి. అక్కడికి వెళ్ళిపోయి టామ్ గురించి అంతా అందరికి చెప్తూ, దేవుని గురించి అందరికి చెప్తూ సువార్త చేశారు కదా, వండర్ఫుల్ కదా పిల్లలు. స్క్రిప్ట్ టామ్. ఓకే చాలా సంతోషం. శ్యామక్క చూడండి మరి ఎంత బాగా చెప్పారు కదా పిల్లలు. ఓకే నెక్స్ట్ చిల్డ్రన్ ఆహ్లాదిత, తర్వాత శిలోని. ఓకే విన్నీ అక్క, మీకోసమే వెయిట్ చేశాడమ్మా. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఓకే. శిలోని తర్వాత అలఖిత చాలా బాగా స్టోరీస్ చెప్పారు, చాలా బాగుంది, వెరీ గుడ్. సరే మరి ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేద్దామా? రెడీయా అందరూ? ఓకే రండి మరి మీ పొజిషన్స్ కి, కమ్ ఆన్. ఓకే కుట్టి చాలా బాగుంది, మెమరీ వస్తే మనం చూపించినప్పుడు చెక్ చేసినప్పుడు చూపిద్ది గాని. ఓకే ఓకే యాక్షన్ చేయడానికి రెడీగా ఉన్నారా అందరూ? ఓ yes yes జీసనని గట్టిగా అందరూ. ఓ yes yes జీసస్. ఓకే మేమే మేకలాగా పాట చేద్దాం. ఓకేనా? ఫైన్. ద్వితీయోపదేశ కాండంలోన ఏ స్వరూపంలో ఇప్పుడే విడువు.
బాగా చేశారు. ఓకే, కొత్త పాట నేర్చుకుందామా? ఓకే, మీకు ఎప్పుడైనా మీరు వర్షంలో ఎప్పుడైనా డాన్స్ చేశారా? వర్షంలో చేశారా? కొంతమంది చేశారు, కొంతమంది చేయలేదు. ఓ, నిమ్మి అక్క చేసిందంట. రెండు చేతులు ఎత్తేశారు. ఓకే, ఇప్పుడు మనము ఆ చెల్ల గాలిలో ఆ వర్షంలో మనం మళ్ళీ ఒకసారి యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? అందరు మరి కొత్త పాట కోసం అందరు నిందించాలి మరి. ఓకే, కమింగ్ టు యువర్ పొజిషన్స్. చిన్ని చిన్ని చినుకు పడుతోంది, అది నా కోసం.
చిని చినుకు పడుతోంది అది నా కోసం ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి ఏ భయమో లేదే నా ధైర్యం నా ప్రభువే ఆ మోషేకిచ్చి భద్రత యేసు నాకిచ్చి స్తోత్రం యేసయ్యా నీ స్నేహం చాలయ్యా స్తోత్రం నీకయ్యా సూపర్ గా చేశారు పిల్లలు, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల అక్క. థ్యాంక్ యూ అక్క. ఓ థ్యాంక్ యూ మినీ, మంచి సాంగ్ కదా పిల్లలు. వర్షంలో అందరం తడిసిపోయాము. ఓహో, అందరు తడిసిపోయారా? నేనైతే తడిసిపోయాను. నిమ్మక్క మీరు తడిసిపోయారా? నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు నిజంగానే అక్కడ ఒక 300 జిల్లాలు ఉంటారు, వాళ్ళందరూ ఫైనల్ డే అన్నమాట. అందరం బయటకు వచ్చినాం, పెద్ద హాల్ బయటకు వచ్చినాము. సడన్ గా వర్షం పడిపోయింది. అప్పుడు మరి ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలా అర్థం కావట్లేదు. అందరు కూడా అక్క వెళ్ళదు, ఇక్కడే ఉందా అంటే వర్షంలో వేసాం. ప్రార్థన చేస్తూ దేవుడు అద్భుతంగా ఒక్క పాట రెండో పాట అయ్యేసరికి వర్షం ఆగిపోయింది. అట్లాగే కూర్చుని అలాగే విన్నారు. మనం చెప్పాం కదా శ్రీశైలం వాళ్ళ గురించి. దేవుని కృప, దేవుని కలిగిస్తారు. నేను ఉన్నాను అప్పుడు. శ్యామలక్క కూడా తడిచిపోయింది అయితే అప్పుడు ఆ రోజు. భలే భలే, అవును, భద్రత ఇచ్చే దేవుడు మనకి. హల్లెలూయా. ఓకే అక్క, శ్యామక్క, మీరు ఎన్ని రోజుల నుంచి మాకు స్టార్ ఇవ్వడం బాకీ అక్క? ఎప్పుడు ఇస్తారు మాకు? త్రీ డేసా? అవునక్క. మరి ఆ సాటర్డే సండే మండే ఇచ్చేద్దాం ఈరోజు. ఓకే పిల్లలు, మరి అక్క స్టార్స్ ఇచ్చేస్తుంది. మీ హోంవర్క్స్ చక్కా చక్కా చెక్ చేసేస్తాం. బెనీ మినీ రెడీయా? ఓకే మరి చూసేద్దాం. ఏం జోయల్ చూపించినానా నీ వర్క్స్ హోంవర్క్స్? శ్యామక్క స్టార్స్ ఇస్తారా? చెమక్క, అన్ని స్లిప్స్ ఎందుకు రాశాడు అడిగి ఒకసారి. ఏం జాయ్, నువ్వు పెట్టు చూడకు, కెమెరా వైపే చూడాలి. నీతోనే మాట్లాడుతున్నా. అయ్యో ప్రజ్వల, అన్మ్యూట్ చేసుకున్నానా? ఏదో చేసేస్తున్నాడు అక్కడ. అయ్యింది నానా, చూడు. ఓకే మళ్ళీ ఒకసారి చూపించిన హోంవర్క్ ఎన్ని స్లిప్స్ రాసిస్తాడు అసలు నిజంగా. వెరీ గుడ్. ఇంకా ఇంకా జోయల్ వాళ్ళ మమ్మీతో ఒకసారి మాట్లాడాలి నేను. అన్న ప్రైస్ ల్యాండ్ అన్న, రెండమ్మ కెమెరాలోకి. అదే మమ్మీని పిలవమ్మ. జోయల్ ఏం కాదులే. మరి ఆ మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ లో కూర్చోబెట్టొద్దమ్మా బాబుని. నేర్చుకోడు, అలాగా ఆడుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు, కాల్ పెట్టడం చేయి పెట్టడం ఏదో చేస్తాడు. దానివల్ల మహర్షి గారు డిస్టర్బ్ అయిపోతున్నా అనమాట. ఏం చేస్తా అంటే ఆ వీడియో ఆఫ్ చేసేస్తున్నాను. జోయల్ వీడియో ఆఫ్ చేసేస్తాను కాబట్టి మార్నింగ్ మ్యూజిక్ క్లాస్ తనకు ఉపయోగం లేదమ్మా తనకి. ఏమ్మా టైంలో తనకి ఏదో ఈ హోంవర్క్ చేయించడం, ఈ వాక్యాలు నేర్పించడం చేయండి అమ్మా. టైం వేస్ట్ అవుతుంది తనకి. ఓకే థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. సరే ఓకే థ్యాంక్ యూ.
జోయల్ నిజంగా నువ్వు ఎంత చక్కగా అన్ని స్లిప్స్ రాసుకొని వచ్చావు కదా, చాలా బాగుంది. ఎందుకు రాసావు అన్ని స్లిప్స్ నువ్వు చెప్పు 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 జోయల్. స్టార్స్ ఉన్నాయి నీకు ఇప్పుడు, స్టార్స్. ఏం చేసావు నిన్న స్లిప్స్ తోటి? టామ్ పేపర్ మీద రాసాను కదా. ఏ కాదు నాన్న, టామ్ తన అబ్సెంట్ అంటున్నాడు. కాదు నిన్న రాలేదా జోయల్? నిన్న రాలేదా నువ్వు ఊరెళ్ళావా? పడుకుంటూ పోయాను. అయ్యయ్యో ఎంత చక్కగా చెప్తున్నాడు. ఓకే ఓకే అయితే అయితే యూట్యూబ్ లో గ్రూప్ లో చూస్ చేసావా హోంవర్క్? ఆ వెరీ గుడ్. అయితే నిజంగా స్టార్స్ ఇవ్వాలి జోయల్ కి. 10 అన్ని బ్లెస్సింగ్స్ నీకు. వెరీ గుడ్ నాన్న జోయల్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నాన్న. హోంవర్క్ మాత్రం సూపర్ తీసుకొచ్చేస్తున్నాడు. బాగా చేశారా నాన్న? మెమరీ బస్ చెప్తావా? ఓకే అన్మ్యూట్ చేసుకోండి. మిన్నకి నేర్పించిన కొత్త పాట నాకు తెలుసా? తెలుసు ముందే. అవునా? వెరీ గుడ్, బాగా చెయ్యాలి అయితే మరి నువ్వు ఈసారి చెప్పినప్పుడు చాలా బాగా చెయ్యాలి. ఓకేనా? ఓకే ఓకే. నెక్స్ట్ అలెక్స్ నాని. గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవునికి వెరీ గుడ్, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా చేశారు పిల్లలు. వెరీ గుడ్, సూపర్. తిరగబడ్డాయా? చాలా బాగా చేస్తారు పిల్లలు, చాలా బాగా చేస్తారు. మరి మీరేం వాడతారు? టామ్ పెన్ను వాడారు ఒక ఆయుధం గాని. మీరైతే ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు దేవుని కొరకు? పెద్దమ్మా, టాము పెన్ను వాడి స్లిప్స్ రాసి ఇతరులకి వాక్యాన్ని చూపించి సువార్త చేశారు కదా, పంచి పెట్టాడు. మరి మీరేం చేయాలనుకుంటున్నారు దేవుని కొరకు? ఛాలెంజ్ తీసుకున్నారా నిన్న? తీసుకున్నాం పెద్దమ్మ. ఏమనుకున్నారు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం పెద్దమ్మ? పేపర్ మీద రాసి పంచి పెడదాం అనుకుంటున్నారా? ఓకే వెరీ గుడ్. పత్రిక అలాగే పంచుతారు కదా, చాలా మంచి డెసిషన్ తీస్తున్నారు. అట్లానే వాక్యాలు చక్కగా రాసేసి మీరు పంచి పెట్టండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చెమక్క, ఓ సూపర్, ఎలెక్స్ యానీ సూపర్. మరి అలా చేయగలిగేలాగా ప్రార్థన చేసుకోవాలి బాగా. ఫస్ట్ కొన్ని రోజులు ప్రార్థన చేసుకున్నాక అప్పుడు మీరు పని స్టార్ట్ చేయాలి. సో నేను ఎలా అనుకున్నాను అని రాసేయండి పిల్లలు, అది మీకు గుర్తుగా ఉంటది ఓపెన్ చేసినప్పుడల్లా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ నాన్న, మంచి వర్క్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఏంజలీనా, నా ఫ్రెండ్. నీ ఫ్రెండ్ భలే తీసుకొస్తున్నావు ఏంజలీనా నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు అమ్మ, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, దేవునికి వెరీ గుడ్, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చక్కగా చేశారు పిల్లలు. వాక్యం ఏదర్రా, వాక్యం ఏది? పెన్ కనిపించింది, పెన్సిల్ కనిపిస్తుంది, వాక్యం ఏది? రాయలేదక్క. మరి రాయకపోతే పెన్ను మరి వేస్ట్ కదా. మన దగ్గర పెన్ ఉంటే, అందులో ఇంకు లేకుండా పెన్ను మన దగ్గర ఉంటే వేస్ట్ కదా.
ఏం చేయాలో దాన్ని ఉపయోగించినప్పుడు ఇక దానికి వాల్యూ ఉంటది. ఓకేనా? కాబట్టి మీరు ఏం చేయాలా, రేపు ఈ వర్క్ చూపించాలా, ఈ రోజు చేసే వర్క్ కూడా చూపించాలి, సరేనా? కొంచెం టైం స్పెండ్ చేయాలి. టామ్ బాగోపోయినా గానీ అలా వాక్యాలు రాసి కిటికీలోంచి అలా వేసి సువార్త పంచిపోయి సువార్త చేసినప్పుడు ఒక వ్యక్తి గొప్ప మిషనరీగా వెళ్ళారు కదా. ఈ రోజు మనం అది విన్నాం, మనం ఏం చేయాలో వాక్యాలు చక్కగా రాయాలి కదా పిల్లలు. రేపు పొద్దున్న మీరు ఇద్దరు కూడా రాసుకొని రండి, ఈ రోజు హోమ్ వర్క్ కూడా చేసుకుంటారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. బాగుంది తల్లి ఏంజలినా, వాక్యం రాసేసే సరేనా? వెరీ గుడ్, నువ్వు చాలా బాగా చేసావు. వెరీ గుడ్, పెట్టుకుంది నీ పెన్, బాగుంది, వెరీ గుడ్. జానతన్ ఈ రోజు నువ్వు వీడియో ఆన్ చేసావా? వెరీ గుడ్, ఆన్ చేసాడు, ఫస్ట్ టైం ఉన్నాడు, లాస్ట్ లో రాకుండా. వెరీ గుడ్ జానతన్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చేసావు. రాయకుండా ఇలా చేసావు జోనతన్, రాస్తే నీకు గుర్తుంటది కదా, ప్రింట్ తీసావేంటి? ఎప్పుడు రాస్తావు కదా నోట్స్ లో. రాసావా? చూపించు జోనతన్. అన్మ్యూట్ చేసుకున్నాను ఒకసారి. అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకో. ఇప్పుడు మాట్లాడు. నోట్స్ లో ఎందుకు రాయలేదు జోనతన్? నువ్వు చక్కగా రాస్తావు కదా, ఎక్కువ నోట్స్ రాస్తావు, మెమరీ వర్స్ రాస్తావు. ఓకే, నెక్స్ట్ అమ్మ ప్రజ్వల. నెక్స్ట్ టైం రాస్తావు కదా జోనతన్, వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే జోనతన్. దివ్య, God bless you, Mami. God bless you, Nona. Very brilliant. Thank you. Bondi, Tani, Divya, Kami, Shana, Kiri, Kami, 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 Kami. God bless you, Mami. God bless you, Nona. Very good, Tali. Bondi. Bache, sir. Very good. Next. Blessy, Anna, Grace, Tanishka, Joseph, Prakash, Joshua. Randy, Randy. Sloga chubichand, okay na? Very good. Very good. God bless you, Randy. Wonderful. God bless you, Nana. Very good. Chala baagundi. Chala baagundi. Chala baagundi. Very good. Very good. Devaki prerna. Devaki mahima. Devaki stotram. Hallelujah. చేశారు బ్లెస్సీ, అన్న, గ్రేస్, తనిష్క, జోసెఫ్, ప్రకాష్, జాషువా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మీరందరూ చాలా బాగా చేశారు. అయితే డార్క్ కలర్స్ వాడండి, చాలా కష్టపడ్డారు. మీరు యూట్యూబ్ లో మళ్ళీ ఇది చూస్తారు కదా ప్రోగ్రామ్, చూసినప్పుడు మీరు ఎలా కనిపిస్తుంది, డార్క్ గా వేసిన వాళ్ళు ఎలా కనిపిస్తున్నాయి చూడండి. మీరు కూడా డార్క్ కలర్స్ వాడితే కనుక చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ నానా, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నెక్స్ట్ చార్ల్స్, ఏది కెమెరా బాగా అయిపోయింది ఇప్పుడు, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్ నానా. వెరీ గుడ్, చాలా బాగా చేశావు. గాడ్ బ్లెస్ యు నానా, సూపర్, వండర్ఫుల్. గాడ్ బ్లెస్ యు నానా, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది నానా, వెరీ గుడ్, వెల్ డన్ నానా, గుడ్ జాబ్, గాడ్ బ్లెస్ యు చార్ల్స్. స్మైల్ చేయి ఒకసారి, కోపంగా చూస్తున్నట్టుంది నా కాసి. వెరీ గుడ్. అయ్యో కాదక్క, అది సతలి చూపించినా. వెరీ గుడ్,
చాలా బాగా చేసింది. అన్ని స్లిప్స్ మిస్ అయిపోకుండా అందులోనే చక్క జాగ్రత్త పెట్టింది కదా హరస, వెరీ గుడ్. గుడ్ జాబ్ నానా, వెల్ డన్. నెక్స్ట్ గ్రీష్మ అండ్ జ్యోతి. ప్రైస్ లో బాగుంది జ్యోతి, బాగా చేసావు. బాగుంది క్రీష్మ తల్లి, వెరీ గుడ్. నెక్స్ట్ సోనిక అండ్ జయంత్. చెమక్క నిజంగా ఎంత బాధిస్తుంది అంటే, నిజంగా టాప్ కూడా అట్లాగే స్లిప్స్ అన్ని రాసుకొని ఒక చోట గ్యాదర్ పెట్టుకొని అప్పుడు తెల్లవారేసరికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేస్తా ఉండేవాడు అనమాట నైట్ అంతా రాసి. నిజంగా సోనికకి వారు ఎట్లా వచ్చింది ఆ థాట్ కానీ వండర్ఫుల్. నిజంగా బాక్స్ లో వేసిన అన్ని స్లిప్స్ అవన్నీ వేస్తామంట కదా సోనిక, అంతేనా? అందుకోసం అందులో పెట్టావా? నీ పెన్సిల్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్. సోనిక కాదు, జయంత్ కూడా చేసాం. జయంత్ నువ్వు కూడా చేసావు కదా? అప్పు చాలా టైం స్పెండ్ సమయాన్ని దేవుడు మీకు దీవిస్తాడు అనమాట. చాలా ఎఫర్ట్స్ పెట్టారు కనిపిస్తుంది, వెరీ గుడ్, వెల్ డన్, చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. జోయానా జోయల్ చూపించండి నాన్న. బాగుంది నాన్న, చాలా చాలా బాగా చేసావు, వెరీ గుడ్. క్యాప్ పట్టట్లేదా? పట్టేసింది. వావ్, బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, గుడ్, గుడ్ జాబ్. నెక్స్ట్ జోయల్ అండ్ జేసన్. అయ్యో మీరు వచ్చేసారు, ఓకే ఓకే. నెక్స్ట్ కుట్టి. కుట్టి సూపర్ చేసింది, ప్రైస్ లో నాన్న. చాలా 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 బాగుంది, ఎక్సలెంట్ కుట్టి. నేను కూడా చేయలేదు, వండర్ఫుల్ గా చేసావు. దేవుడు ఇంకా దీవించాలి, ఇంకా 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 వండర్ఫుల్ గా చేయాలి. ఓకేనా? నీకు ఎవరు సపోర్ట్ చేశారు నానా? అన్మ్యూట్ చేసుకో తల్లి. సూపర్ చేసావు, నిజంగా చెప్తున్నాను, వండర్ఫుల్ క్రియేటివిటీ. నువ్వే చేసావా థాట్? నీదేనా? చాలా చాలా బాగుంది. మరొకసారి చూపించవద్దులే, ఊరికి అది చూపించాలి. అట్లా పట్టుకొని నువ్వు వీడియో తీస్తూ
మాకు అందులో పెట్టు సరేనా వీడియో తీసి పెట్టు అందులో ఓకే చాలా బాగుంది ఎక్స్పెరియన్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ తల్లికుట్టి సూపర్ చేసావు అసలు వండర్ఫుల్ ఎక్సలెంట్ నెక్స్ట్ మర్సీ ఐసాక్ బెంజమిన్ చాలా బాగుంది పెన్న పెన్న కూడా దానికి పెట్టారు నిజంగా చాలా బాగుంది చాలా చాలా బాగుందరు అందరి గురించి మొత్తం తీసి చూపించేసావు నిజంగా చాలా బాగుంది నాన్న వెల్ డన్ నోట్స్ కూడా రాసుకున్నావు వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ తల్లి ప్రవీణ చేసావా హోంవర్క్ వెరీ గుడ్ తల్లి ఈ రోజే చూసానా ప్రవీణ నిన్న వచ్చింది అక్క ఓకే చాలా చాలా బాగుంది ప్రవీణ గాడ్ బ్లెస్ యూ ఈ రోజు నిన్న ఈ రోజు వచ్చావు కదా నిజంగా చాలా బాగా చేసావు రేపటి నుంచి ఇంకా ఇంకా బోల్డ్ వర్క్ ఉంటాయి అంత వర్క్ చేసుకో చక్క మెమరీ వర్స్ రాసుకో ఉదయాన్ని ఎప్పుడే చేయాలి వాకిన్ చదవాలి క్యాలెండర్ లో టిక్ పెట్టుకోవాలి మర్చిపోకూడదు సరేనా గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ తల్లి వెరీ గుడ్ వెల్ డన్ నెక్స్ట్ ప్రిస్కిల్లా అండ్ నగేష్ పెన్స్ అదే నాకు అర్థం కాలేదు రియల్ పెన్నా లేకపోతే చేసిన పెన్నా ఏంటి పేపర్ అంటించినట్టున్నారు సరిగ్గా చూపించు పెన్నకి పేపర్ అంటించారా పేపర్ అంటించి దాని మీద వాక్యం రాసినట్టున్నారు పెట్టు వెరీ గుడ్ నాన్న ప్రిస్కిల్ వెల్ డన్ గుడ్ జాబ్ గాడ్ బ్లెస్ యూ నాన్న నెక్స్ట్ రూత్ అండ్ జాయ్ చూపించండి అందరూ చూసేస్తున్నారు నువ్వు ఆడవటం షేమ్ షేమ్ అంటారు జాయ్ చూపిస్తేనే నేను చూస్తాను జాయిన్ నువ్వే పట్టుకో మేమందరం కళ్ళు మూసేసుకున్నాం మేమందరం జాయ్ నేను చెక్క తెరుస్తాం జాయ్ నేను జట్టు ఎక్కడో నవ్వుతున్నాడు జాయ్ పట్టుకో అమ్మాయ్య నవ్వేశాడు చెప్పు అన్వెట్ చేసుకోసారి ఆ పెన్ ఎందుకు అందు మీద వాక్యాలు ఎందుకు టామ్ ఏం చేశాడు పెన్ తోటి చెప్పు ఒకసారి జాయ్ రాశాడు ఎందుకు రాశాడు ఏమి రాశాడు సూపర్ చెప్పావు ఓకే రూత్ కి 1000 క్లాప్స్ ఒకసారి జాయ్ నీ మాట కూడా వినేస్తాను ఒకసారి ఏం చేసి టామ్ చెప్పు నువ్వు ఒకసారి పెన్ తోటి చెప్పు ఏం చేశాడు టామ్
చూసేసాను ఆ స్లిప్స్ రాసి టామ్ ఏం చేశాడో చెప్పాలి. బయటకి వేస్తే ఎవరికి దొరికింది? అంకుల్ దొరికిందా? మనం కూడా వేస్తాం అలాగా. వెరీ గుడ్, నువ్వు కూడా గొప్ప మిషనరీ అయిపోవాలి. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ నాన్న, గుడ్ జాబ్. ఎంత చేయి చూపిస్తున్నాడు మెమరీ వర్క్ కి. మళ్ళీ లాస్ట్ లో ఛాన్స్ ఇస్తాను, సరేనా? ఓకేనా నాన్న? ఏంటి, అన్మ్యూట్ చేసుకో. మళ్ళీ ఏం చెప్తున్నారు? సరే నాన్న, ఓకే ఫైన్. నెక్స్ట్ సామ్సియాన్. వెరీ గుడ్ నాన్న, కలర్ఫుల్ గా చేసావా? బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. ఇంకా ఇంకా బాగా బాగా బాగుంది నాన్న. సామ్ వెరీ గుడ్, చక్కగా కూర్చుని అట్లానే కూర్చో రోజు. వెరీ గుడ్ తల్లి, ఆ పెన్న మీద వాక్యం ఉందా? నువ్వు చేసావు లేకపోతే మామూలుగా పెన్న అది ఒరిజినల్? తల్లి అన్మ్యూట్ చేసుకొని చెప్పు. ఒరిజినల్ అదా? ఒకసారి సరిగ్గా చూపించారు ఒకసారి. ఓకే, పెన్ తయారు చేశారా? చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. దాని మీద ఉందా రిఫరెన్స్ కూడా రాసింది దాని మీద? ఓకే సూపర్ సూపర్, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, వెరీ గుడ్, వెరీ గుడ్ సాన్వి తల్లి. అందరికి వచ్చేసి క్లాప్స్, చాలా బాగా చేశారు అందరు కూడా. అవునక్క, వెరీ గుడ్ సాన్వి తల్లి. నెక్స్ట్ షారన్ బి. గాడ్ బ్లెస్ యు సాన్వి, వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. జాయస్ అన్మ్యూట్ చేసుకోవా? నువ్వు ఎందుకు అసలు అక్కడ పెన్ పెట్టావు ఈరోజు? పెన్తో అవసరం ఏంటి అసలు? పెన్ ఎందుకు పెట్టావు అక్కడ? పెన్తో అవసరం ఏంటి? వాక్యం రాయడానికి. వాక్యం రాయడానికి పెన్ పెట్టుకున్నావా? అక్కడ రాస్తున్నావా మరి ప్రతిరోజు? నువ్వు రాస్తున్నావా నిజంగా? నువ్వే రాస్తున్నావా అక్క రాస్తుందా? వెరీ గుడ్. మరి ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ వాక్యాలు రాసేసి అందరికి ఇస్తావా నువ్వు? మరి పెద్దవాడు అయిపోయాక నువ్వేం చేయాలనుకుంటున్నావు? మిషనరీ అవ్వాలనుకుంటున్నా. వండర్ఫుల్, ఇక్కడ గొప్ప మిషనరీస్ ఎవరు ఉన్నారు? జాయ్, రూత్, జాయస్, ఇంకా మహిమ, ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారు చిన్న పిల్లలు? వీళ్ళందరూ గొప్ప మిషనరీస్ అయిపోవాలి. మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం జాయస్, నువ్వు అయిపోతావు కదా.
సరేనా మమ్మీ కూడా రోజు ప్రేయర్ చేసుకోవాలి సరేనా గాడ్ బ్లెస్ యూ మిలోని చిలోని చూపించావా నువ్వు అక్క వీళ్ళ వీడియో హ్యాంగ్ అయిపోయింది అరే అరే ఓకే మళ్ళీ వద్దాం అక్క ఓకే షైనీ అండ్ మిస్సీ ఓకే ప్రిస్కిల్లా అండ్ పర్సిస్ ఓకే బాగున్నారు ఈరోజు చక్కగా తలదూకున్నారు బాగున్నారు మీరు వర్క్ బుక్ కూడా చాలా బాగుంది నిజంగా అలాంటి వర్క్ బుక్ మీద వాక్యాలు రాసిస్తే ఖచ్చితంగా చదివేస్తారు పిల్లలు వాళ్ళు అందరు కూడా చాలా బాగుంది ప్రతిరోజు మీరు వాక్యాలు రాసుకోండి సరేనా మరి ప్రతిరోజు ఉదయాన్నే లేచి చదువుతారా మరి వాక్యం చదివారా ఈరోజు నెక్స్ట్ సోనిక అండ్ సంతోష్ సోనిక చేసావా నువ్వు బాగుంది ఆ లెసన్ మనం ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే కింద జస్ట్ పెన్ లాగా మీరు గీయండి పిల్లలు సరేనా ఆ లెసన్ మనకి అన్ని యాక్టివిటీస్ అన్ని తయారు చేయక్కర్లా పర్వాలేదు మనకి అలా అయినా పర్లేదు ఇలా అయినా పర్లేదు కాకపోతే నోట్స్ లో పెన్ అని పెట్టుకున్నావు అనుకు నువ్వు ఆ పెన్ ఏంటి అని అనుకోగానే నీకు టామ్ లెసన్ గుర్తొస్తుంది అప్పుడు నువ్వు కూడా ఆహా నేను కూడా వాక్యాలు రాసి అందరికి పంచాలి అనేది నీకు గుర్తొస్తుంది సరేనా కాబట్టి నువ్వు ఈసారి అలా పెన్ రాసుకో ఓకేనా దాని మీద డిజైన్ వేసి పెన్ లాగా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గుడ్ జాబ్ అక్క నాకు తెలిసి వీళ్ళు మొన్నటి హోంవర్క్ చేశారు నానా ఒకసారి మళ్ళీ రిఫరెన్స్ చూపించండి రిఫరెన్స్ నిన్నటిదే కాదా అది నిన్నటిది కదా కనిపించింది చూపించిన అన్మ్యూట్ చేసుకుంటావా ఒక నిమిషం శిలోని అన్మ్యూట్ చేసుకున్నానా నువ్వే చేసుకున్నావా చాలా 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 బాగుంది ఫోటో కూడా తీసి పెట్టి చాలా వండర్ఫుల్ గా ఉంది ఈ రోజు అది ఆ వర్క్ చాలా బాగుంది ఓకే 1 2 3 4 5 6 7 8 9 10 ఇన్నోవేటివ్ గా చాలా బాగా చేసావు శిలోని వెరీ గుడ్ నెక్స్ట్ సుజన్ పట్టుకొని చూపించడం కూడా చాలా బాగా చూపిస్తాను వర్క్ చాలా బాగుంది సుజన్ గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ నాన్న సూపర్ రూత్ అంటే ఎందుకో ఇందాక నుంచి చెయ్యతున్నాడు ఓకే అక్క స్టైలింగ్ చూసినాక వాడిని చూడు స్టైలింగ్ తల్లి చూపించు వెరీ గుడ్ చెల్లేది ప్రజ్వల చెప్పండి అక్క ప్రజ్వల
వెరీ గుడ్ చాలా చాలా బాగా చేశారు. శ్యామక్క చెప్పండి అక్క. స్టైలీ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది అక్క. అక్కడ వాయిస్ వినిపించట్లేదా? ప్రజ్వల అక్క వినిపిస్తుందా నీకు? నాకు వినిపించట్లయితే ప్రజ్వలదా? ఓకే ఓకే వస్తుంది. ఓకే ఫైన్ నెక్స్ట్ షర్లిన్ తల్లి నాన్న చూపించు. గాడ్ బ్లెస్ యు తల్లి. వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న. శిలోని శిలోని ఎవరు? షెర్లిన్ సూపర్ 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 గా చేసావు షెర్లిన్. నిజంగా నీకు రోజు రోజు నీలో గ్రోత్ కనిపిస్తుంది. చాలా బాగా చేసావు. అన్ని మెమరీస్ ఎందుకు చేసావు? అవి అన్ని మెమరీస్ ఎందుకు రాసావు? అన్మ్యూట్ చేసుకున్నానా? అన్ని ఎందుకు రాసావు? మీరు షర్లిన్ శిలోని అనేసరికి శిలోని నవ్వుతుంది అక్క. మరి తవ్విస్తుంది. దాదా ఇంకెవరిదైనా హోంవర్క్ నేను చూడలేదా? మీ కెమెరా ముందు పెట్టండి, అందరివి చూస్తామా? అక్క పిల్లలు ఎవరు? నిమ్మక్క పిల్లలు ఎవరు తీసుకోలే? తీసుకోలేదా? తీసుకోలే. నువ్వు రెడీ చెప్పకుండా ఇచ్చేస్తే వాళ్ళు పట్టుకునే టైం దొరకలేదు వాళ్ళకి. వాళ్ళ మీద అట్లా 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 ఇలా పడిపోయినాయి అక్క. పట్టుకోవడానికి వాళ్ళకి ఇలా పడిపోయినాయి అక్క. పిల్లలు మళ్ళీ కావాలా మీకు? ఆ ఇప్పుడు కావాలంట. యాన్యువల్ కూడా తీసుకోవాలా? అబ్బో పిల్లలు నువ్వు రెడీ చెప్పలేదు. రెడీ స్టార్ట్. 1,000, 2,000, 3,000, 4,000, 5,000, 6,000, 7,000, 8,000, 9,000. ఓకే క్లాప్స్ వెరైటీ క్లాప్స్ జిగ్ జిగ్ బూమ్. చేద్దామా పిల్లలు? వెళ్ళిపోదామా? క్రాకర్స్ రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 బూమ్. ఓకే పిల్లలు ఎవరు అడుస్తారు మళ్ళీ క్రాకర్ క్లాప్స్ ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? జోనతన్ చెప్తాడంట. జయంతన్ సోనిక్ కనిపించారు ఫస్ట్. సరే ఇద్దరికి ఇద్దాం అక్క అయితే ఛాన్స్. ఓకే ఓకే ఓకే. జోనతన్ నానా అన్మ్యూట్ చేసుకో. ఏం అందరు కూడా గట్టిగా చెప్పు. 5, 6, 7, 8, 9, 10, 2. ఓకే వెరీ గుడ్ సోనిక. తర్వాత మిన్నీ అక్కలు పాట పాడతారు తెలుసా? వర్షం పాట. తెలిసిపోదాం. చాలా చాలా భూ భూ అని ఎట్లా ఉంది కదా హోంవర్క్ కూడా. మీరు అందరు చాలా 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 బాగా చేశారు పిల్లలు. వెరీ వెరీ గుడ్. రేపు ఇంకా ఇంకా కొత్త కొత్తగా మీరు రేపు తీసుకొచ్చారు సరేనా పిల్లలు? ఓకే నెక్స్ట్ ఎవరు ప్రజలక్క? గొడుగులు తెచ్చుకుందామా?
వద్దక్క తడుద్దాం తడుద్దామా ఓకే అక్క తడుద్దాం తడుద్దాం రెడీ 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 అందరు రెడీ అయ్యారు మరి రెడీ పిల్లలు మరి మీరంతా కూడా చాలా బాగా చేశారు, వండర్ఫుల్, గుడ్ జాబ్. ఓకే మరి అందరినీ కూడా మేము పిన్ చేస్తున్నాం, వీడియోస్ యూట్యూబ్ లో చెక్ చేయండి. ఓకే మరి కొంతమంది వీడియోస్ ఆఫ్ చేసి కూర్చున్నారు, వాళ్ళు కూడా ఆన్ చేయాలి. అండ్ మనకి ఇప్పుడు ఏ టైం చెప్పండి, లెసన్ టైం కదా. అబ్బా మర్సీ అన్న, గ్రేస్, వాళ్ళు అయితే ఫుల్ గా బైబిల్స్ తో రెడీ. మేమందరం రెడీగా ఉన్నాం అక్క, ఇకంటే ముందు చెప్పుకున్నాం మేము ఎంత సూపర్ గా చూపిస్తున్నారు అంటే ఇంక నేను బయటకు తీయక్కర్లేదు అనుకుంటా. అబ్బా అందరు తీస్తారు అక్క, చమక సూపర్ 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 తీస్తున్నారు అందరు కూడా. అబ్బా సూపర్ వండర్ఫుల్ వండర్ఫుల్, అందరు కూడా సూపర్ చూపిస్తున్నారు. అలంకృత నువ్వు కూడా చాలా బాగా చూపిస్తున్నావు తల్లి, వెరీ గుడ్. ఓకే శ్యామక్క, మీరు లెసన్ చెప్తారా? ఇన్ని రోజులు ఎంత మిస్ అయిపోయామో మిమ్మల్ని. ఇప్పుడు పిల్లలు మరి రెడీగా కూర్చోండి, స్ట్రైట్ గా కూర్చోాలి, అటు ఇటు తిరగకూడదు. ఇంకా ఇప్పుడు వీళ్ళు నోట్బుక్స్, లాక్డౌన్ లో నోట్బుక్స్, 1 సండే స్కూల్, 2 సండే స్కూల్, ఇప్పుడు ఒక్కొక్క చేతిలో 2 నోట్స్ కనిపించినాయి. అంటే ఒక నోట్స్ అయిపోయి పక్కన పెట్టేసారు, మళ్ళీ ఇంకొక నోట్స్ కంటిన్యూ చేస్తున్నారు. అబ్బా మేమంటే
ఇంకొన్ని రోజుల్లో 100 డేస్ అక్కమావి. పిల్లలు 100 డేస్ అయిపోతున్నాయి, పిల్లలు వచ్చేస్తే సెలబ్రేషన్ తీసుకుందాం. ఓకేనా పిల్లలు? ఓకే, ప్రైజ్ ది లార్డ్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. పిల్లలు అందరికి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా అందరు? బాగున్నారా? ఓకే, మరి నేను కొన్ని పనులు ఉండటం వల్ల వేరే ఊరు వెళ్ళాను. అది చాలా రిమోట్ ఏరియా అనమాట, విలేజ్. అక్కడ నెట్ కూడా అందదు నాకు, పెట్టుకుందామన్నా చూద్దామన్నా, అందుకని నేను కొంచెం మిస్ అయ్యాను. ఓకే, ఇప్పుడు ఏసే మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఇంకొక లెసన్ ఈ రోజు నేర్చుకుందాం. ఓకేనా పిల్లలు? మీరు చాలా బాగా హోంవర్క్ చేశారు. నేను నిన్న లెసన్ వినలేదు కానీ ఆ లెసన్ నాకు తెలుసు కాబట్టి మీరు చేసిన హోంవర్క్ చాలా బాగుంది. లేకపోతే ఏంటి పెన్నలు చేశారేంటి వీళ్ళు, ఎందుకు చేశారని అనుకుందును, కానీ లెసన్ నాకు తెలుసు కాబట్టి మీరు చాలా బాగా చేశారనేది నాకు అర్థమైంది. ఓకే పిల్లలు, అలా చేస్తూ చేస్తూ ఉంటే ఏసే ఇంకా ఇంకా మనల్ని చక్కగా తయారు చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం లెసన్ చూద్దాం. ఓకే పిల్లలు, ఈ రోజు మనం ఇక్కడ మీకు అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము అంటే యాక్ట్స్ 1 నుంచి నేను కొన్ని వచనాలు చదువుతా, 10 వచనాల వరకు. దానిలో అననీయ సపీర అనే వాళ్ళ గురించి మనం నేర్చుకుందాం. ఈలోపు మనం చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తాం. ఓకేనా పిల్లలు? మరి అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి బిడ్డలు ఇంతవరకు కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో నేను వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఎన్నో చక్కటి కంఠవాక్యాలు నేర్చుకుంటూ ప్రభా నీ అందు సంతోషిస్తున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. నేను మరి చిన్న బిడ్డలకు చెప్పే గొప్ప ధన్యత మీరు మాకు దయచేసి ఉన్నారు ప్రభా. మేము అజ్ఞానులమే, ఎందుకు పనికిరాని వారమే, కానీ తండ్రి మీరు మమ్మల్ని వాడుకొని మనం అడుగుచున్న మా స్థానంలో మీరుండండి. మా మాటలను కొట్టివేసి మీ మాటల నుంచి బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుచు. ఈ సమయాన్ని మీరు దీవించమని, బిడ్డల జీవితాల్లో మా జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా చేయమని అడుగుచు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మనకి ఉన్న సమయాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఏసయ్య ఈరోజు ఏం చెప్తున్నారు పిల్లలు, మీరే వీళ్ళంతా. ఓకే, ఇక్కడ మనకి ఏసయ్య చాలా చాలా విషయాలు చెప్తా ఉన్నారు. మనం ఎప్పుడు ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఏసయ్య చెప్తా ఉన్నారు కదా. మీరు అంత సంతోషంగా వింటా ఉన్నారు కదా, అవన్నీ మరి మన లైఫ్ కి అప్లై చేసుకోవాలి. మనం అప్లై చేసుకోకపోతే గనక ఏసే మనకి ఇచ్చిన అవకాశం అంతా కూడా మనం దుర్వినియోగం చేస్తున్నట్టు. ఇప్పుడు షాలెం అంకుల్ మనందరికీ గొప్ప అవకాశం ఇచ్చారు కదా, ఏసయ్య అంకుల్ని వాడుకుంటూ మనందరం కూడా దేవుణ్ణి ఎదిగేలాగా చేస్తూ ఉన్నారు. ఏసే మనకి చాలా విషయాలు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క లెసన్ మీరు వింటూ ఉన్నారు, నేర్చుకుంటున్నారు, యాక్టివిటీస్ చేస్తున్నారు. మరి ఏసయ్య ఈ రోజు కూడా మనకి చెప్పటానికి అలా వచ్చారు పిల్లలు. ఏసే ఏం చెప్తారు ఈరోజు మనం జాగ్రత్తగా విందాం. అపోస్తుల కార్యాలు యాక్ట్స్, దానిలో అననీయ సపీర వాళ్ళ గురించి, ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. అన్నీ కాదు కానీ ఒక్క విషయం నేను ఈరోజు చెప్తాను. అంతకంటే ముందు ఆ లెసన్ సంబంధించింది అపోస్తుల కార్యాలు మనం 5వ అధ్యాయం చదువుతాం కానీ 4వ అధ్యాయంలో లాస్ట్ ఒక 2 వచనాలు నేను చదువుతాను. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టియుండిది. ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. ఈ మాట గుర్తుంచుకోండి పిల్లలు, ఇతను ఏం చేశాడు లాస్ట్ లో, ఇతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి, అంటే అమ్మితే వచ్చిన డబ్బు తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చూడండి, అతనుకున్న భూమిని అమ్మేశాడు. ఆ అమ్మేసి ఆ డబ్బులతో ఇంకో పెద్ద బిల్డింగ్ కొనుక్కోవటమో లేకపోతే ఇంకేదో కారు కొనుక్కోవటమో అలాంటివి చేయలేదు పిల్లలు. అవన్నీ తీసుకొచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను అనే మాట మనం చూస్తున్నాం. అసలు ఇది ఎందుకు పెట్టారు అని అంటే, పేతురు చాలా మందికి సువార్త చెప్తూ ఉన్న రోజుల్లో పేతురు యోహన్లు వాళ్ళు చాలా మందితో మాట్లాడుతుండి అంత చేస్తూ ఉన్నప్పుడు మనందరం ఒకటే
కుటుంబంగా ఉందాము, మనందరం కలిసి బ్రతుకుదాము, ఒకరికి ఎక్కువ ఉంది ఒకరికి తక్కువ ఉంది, కొంతమందికి ఆస్తుంది కొంతమందికి ఆస్తి లేదు, కొంతమందికి పని చేసుకోగలుగుతున్నారు కొంతమంది చేసుకోలేకపోతున్నారు, ఇలా కాదు. మనందరం కూడా ఒక్క మాట మీద ఉంటే మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఇంకేమీ మాట్లాడరు. మనం చాలా జాగ్రత్తగా అందరం కలిసి బ్రతుకుదాము, ఎక్కువ తక్కువ లేకుండా బ్రతుకుదామని అన్నప్పుడు ఎవరికున్న ఆస్తులు వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తూ ఉన్నారు. ఎవరికైతే పొలాలు ఉన్నాయో వాళ్ళు అమ్మేస్తున్నారు, ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళు అమ్మేస్తున్నారు. తీసుకొచ్చి పేతురు దగ్గర తీసుకొచ్చి పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, పేతురు యోహాన్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అవన్నీ ఈక్వల్ గా అందరికి ఈక్వల్ గా అక్కడ ఎంత మంది అయితే ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్కువ తక్కువ కాకుండా అందరికి ఒకే లెవెల్లో అవన్నీ పంచి పెడుతూ ఉంటారు. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, అందరూ కూడా అలా తెచ్చి ఇస్తూ ఉన్నారు. చాలా బాగుంది ఇంకా వాళ్ళకి, ఎంత చక్కగా ఏసైన స్తుతిస్తా ఉన్నారు. అప్పటి వరకు ఏమీ లేని వాళ్ళకి ఇప్పుడు ఏసై చాలా ఇచ్చారు, ఎక్కువ ఉన్న వాళ్ళు లేని వాళ్ళకి ఇచ్చేలాగా ఇక్కడ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం చూసేది ఏంటి అని అంటే, ఇలాగ అందరూ చాలా హ్యాపీగా ఇస్తూ ఉన్న టైంలో అందరూ ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి, మన మనలాగానే ఇతరులు కూడా ఉండాలి, మనకి ఇల్లు ఉంది అంటే ఇతరులకు కూడా ఉండాలి అని చెప్పి చాలా చక్కగా ఆలోచించి అందరూ చేస్తూ ఉన్న సమయంలో, అందరూ పొలాలు కూడా అమ్మేసి భూములు అమ్మేసి చేస్తున్న సమయంలో, మరి ఇక్కడ అన్నయ్య సప్పీర చూడండి పిల్లలు, వీళ్ళిద్దరి గురించి మనం నేర్చుకోబోతున్నాం. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. అపోస్తల కార్యాలు 5:1-2, అంటే నేను 10 చదవచ్చు కానీ మనకి సమయం లేదు కాబట్టి మీకు చిన్నగా హింట్ ఇస్తున్నా. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మేను. ఇక్కడ మనం అననీయ అనే పేరు, ఆయన భార్య సప్పీరా అనే పేరు గుర్తుంచుకుందాం పిల్లలు. అననీయ సప్పీరా వీళ్ళు ఏం చేశారు, ఏకమై ఒకే ఆలోచనతో పొలం అమ్మేను. వాళ్ళకున్న పొలం అందరూ అమ్ముతున్నారు కదా, ఎక్కువ ఉన్న వాళ్ళు అమ్మేస్తున్నారు, అవన్నీ తీసుకెళ్ళి తక్కువ ఉన్న వాళ్ళు అమ్మేసి అన్ని తీసుకెళ్లి మొత్తం డబ్బంతా పేతురు గారి దగ్గర పెట్టేసినప్పుడు వాళ్ళందరికి ఈక్వల్ గా చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకున్నది కూడా అమ్మేయాలి, అమ్మేశారు. కానీ వీళ్ళు ఏకమై పొలం అమ్మారు, మంచి పనే చేశారు. అయితే భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టాను. భార్యకి తెలిసి భార్యతో చెప్పి ఏం చేశాడు, కొంత దాచుకున్నాడు పిల్లలు, కొంతే తెచ్చాడు. ఇందాక మనం చదువుకున్న చోట ఇక్కడ ఈయనైతే ఏం చేశాడు, భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల మొత్తం తీసుకొచ్చి పేతురు పాదముల దగ్గర పెడితే, ఇక్కడ ఏం చేశాడు అననీయ సప్పీరాలు, అననీయ పొలం అమ్మాడు భార్యకు తెలుసు, మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే కొంత దాచుకొని కొంత ఇద్దాము అని చెప్పేసి భార్యతో కలిసి ప్లాన్ చేస్తాడు పిల్లలు. మరి మనం కూడా కొన్నిసార్లు తప్పు పనులు చేస్తున్నప్పుడు మన ఫ్రెండ్స్ ఏదో అలా చేద్దాంరా ఇలా చేద్దాంరా అంటే, మనం కొన్నిసార్లు తప్పుకుంటాం కానీ కొంచెం నిజమే అలా చేద్దాం, వాడికి బాగా దెబ్బ తగలేద్దాం, వాడికి ఇంకేదో అవ్వాలి అని చాలా మంది చాలా కుట్ర చేస్తూ ఉంటారు కదా, చాలా బ్యాడ్ థింకింగ్ తోటి ఉంటారు కదా. అలాగే ఇక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, కొన్ని భర్త మనం కొంత దాచుకుందామన్నప్పుడు భార్య కూడా అయ్యో అలా చేయకూడదు అనే మాట అనలేదు. ఇక్కడ ఏంటంటే అందరికి ఈక్వల్ గా పేతురు యోహాన్లు వీళ్ళు అమ్ముతూ దాన్ని ఈక్వల్ గా పంచుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా కొంత దాచుకుంటే ఇంకా మనం కొంచెం గొప్పలాగా ఉండొచ్చు కదా అని వీళ్ళిద్దరూ ఆలోచించారు పిల్లలు. కానీ ఏసే అక్కడ చెప్పట్లు, అందరూ ఈక్వల్గా ఉండాలని పేతురు యోహాన్ ద్వారా చెప్పారన్నమాట. అయితే ఇంకా చూద్దాం, చూడండి పొలం, వీళ్ళకి పొలం ఉంది, ఆ పొలం అమ్మేశారు, చాలా డబ్బు వచ్చింది, ఆ పొలానికి మంచి రేట్ వచ్చింది, పోల్ డబ్బులు వచ్చినాయి, మరి ఇవన్నీ తీసుకెళ్లి పేతురు దగ్గర పెట్టాలి కదా, మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దామా పిల్లలు. చూడండి ఇద్దరు కలిసి అట్లని చిల్లరలాగా చేసి కొంత కొంత దాచేస్తున్నారు, కొన్నేమో ఇంట్లో పెట్టడానికి దాస్తున్నారు, కొన్నేమో పట్టుకెళ్ళటానికి దాస్తున్నారు. ఇద్దరు కూడా ఇక్కడ చెడ్డగా ఆలోచిస్తున్నారు పిల్లలు, ఇద్దరూ కలిసి ఒకే ఆలోచనతో ఉన్నారు. కొన్ని అది మంచి ఆలోచన అయితే బాగుండు పిల్లలు, ఇద్దరికిద్దరు సహకరించుకుంటున్నారు కానీ ఇక్కడ చెడు ఆలోచనతో ఏకీభవిస్తూ ఉన్నారు ఇద్దరు పిల్లలు. కాబట్టి మనము ఎప్పుడు కూడా మంచి జరిగే చోట అయితే మనం ఏకీభవించాలి, కానీ చెడు జరిగే చోట మనం ఉండకూడదు. ఏసైకి నచ్చదు అని అనుకున్నప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఏమవుతుంది, అది ఎంత భయంకరమైంది అనేది ఈ రోజు నేర్చుకుందాం పిల్లలు. అయితే పేతురు హోలీ స్పిరిట్ తో చెప్తా ఉన్నారు, అందరం మనం కలిసి ఉందాము, ఎవరికి ఎక్కువ తక్కువ వద్దు, అందరం పంచుతాయి చక్కగా పంచుకొని హ్యాపీగా ఉందాము, అన్ని విషయాల్లో మనం కలిసికట్టుగా ఉందామని చెప్పినప్పుడు అందరూ ఓకే అన్నారు. కానీ వీళ్ళు ఒక్కళ్ళే ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. సరే వీళ్ళు చూడండి అననీయ సప్పీర పేరును కొంత ఉంచేసుకున్నారు, కొంత తీసుకొచ్చి అక్కడ ఇవ్వటానికి సిద్ధపడ్డారు.
వీళ్ళు కూడా అలా అదొంచే నీ దగ్గర ఉంచే ఇది నేను పట్టుకెళ్తాను అని చెప్పి మూటలు వేరుగా చేసుకున్నారు చూడండి ఆ ధనం డబ్బు మూటలు కట్టారు కొంత ఉంచే జాగ్రత్త పెట్టాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. సరే నేను వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను అని భార్యకు చెప్పి బయలుదేరాడు. భార్య పేరు ఏంటి పిల్లలు? సప్పీరా. అతని పేరేంటి? అననీయ. ఓకే, అననీయ వచ్చాడు పిల్లలు. ఒక పేతురు ఉన్నారు ఇక్కడ. అయ్యో వచ్చాడు, పాదాల దగ్గర పెడుతున్నాడు, కింద వంగి మరీ పెట్టాడు. చాలా వినయము విధేయత చూపించాడు, చాలా నమ్మకంగా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. కానీ పేతురు గారికి ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఇతను కొంత ఇంట్లో దాచిపెట్టుకున్నాడని దేవుడు చెప్పేశాడు పిల్లలు. అదే విషయాన్ని పేతురు అడుగుతున్నాడు, అన్నయ్య ఇదేనా నువ్వు మొత్తం తీసుకున్నది, నువ్వు మొత్తం ఇంతే వచ్చిందా నీకు అని చెప్పేసి చూడండి ఇక్కడ. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సాతాను మాట ఎందుకు విన్నావు? సాతానికి ఎందుకు లొంగిపోయావు? నువ్వు ఇంట్లో ఎందుకు దాచిపెట్టుకున్నావు? నువ్వు ఇక్కడ నన్ను మోసం చేద్దాం అనుకున్నావేమో, కానీ పరిశుద్ధాత్ముణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పిల్లలు. వై హ్యాస్ సాటన్ ఫిల్డ్ యువర్ హార్ట్ టు లై టు ది హోలీ స్పిరిట్? ఇతను ఏమనుకున్నాడు, నేను పేతురే కదా, పేతురుకి అబద్ధం చెప్తాను, ఏమైందిలే, పేతురుకి తెలియదు, ఏమైందిలే అనుకున్నాడు. కానీ పేతురులో ఎవరున్నారు? హోలీ స్పిరిట్ ఉంది పిల్లలు, ఏసయ్య ఉన్నారు. కాబట్టి ఏసయ్యకి అన్ని విషయాలు తెలుసు కదా. కాబట్టి ఈ విషయాన్ని హోలీ స్పిరిట్ ద్వారా ఇంట్లో కొంత డబ్బు దాచుకున్నారన్న విషయం పేతురుకి తెలిసింది పిల్లలు. కాబట్టి వచ్చిన వెంటనే అడిగేశారు పేతురు అననీయ అని అడిగేసరికి, అంతే ఇంతే అమ్మాను, ఇంతే వచ్చింది, ఇంకా నేనేం దాచుకోలేదు అని చెప్పేసరికి, ఎందుకు సాతానుని నీ హృదయానికి హృదయంలోకి రానిచ్చావు అని పేతురు చాలా అడుగుతున్నారనమాట. అయితే చూద్దాం పిల్లలు, అలా అడుగుతుంటే చూడండి, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని వానితో చెప్పాను. అక్కడ ఏమంటున్నాడు, ఇంతే వచ్చింది, ఇంతే తెచ్చాను, ఇంతే ఉంది అని చెప్పేసి అంటే అదంతా అబద్ధం కదా. అక్కడేమో దాచేసుకున్నారు, కొంత డబ్బు దాచేసుకున్నారు, ధనాశ పుట్టింది వాళ్ళకి డబ్బు చూడంగానే. ఇక్కడికి వచ్చి అబద్ధం ఆడేస్తున్నాడు, మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితేవి. మనం దేవుని బిడ్డల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు పాస్టర్స్ దగ్గరికి కానీ కొంత సండే స్కూల్ అక్కోళ్ళు అన్నోళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి మనం వెళ్ళి అబద్ధాలు చెప్పేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు పాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని మనం ఎందుకు అంత గౌరవిస్తాము? వాళ్ళలో ఏసై ఉన్నారని కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పేసి నేను 10 రూపాయలు కానుకేసాను అని చెప్పి 1 రూపాయ వేసి 9 రూపాయలు మనం కొనేసుకొని తినేస్తే? కాబట్టి పిల్లలు వాళ్ళకి ఏసయ్యా అన్ని విషయాలు చెప్పేస్తారు పిల్లలు, ఏసై అన్నీ చూస్తూ ఉంటారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చేశాడంటే అననీయ ఆ డబ్బులన్నీ కూడా ఇంట్లో కొంచెం దాచుకున్నాడు కదా, సగం తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ మళ్ళీ అబద్ధం ఆడేస్తున్నాడు, చేసిన తప్పు పెద్దది, మళ్ళీ ఇక్కడికి వచ్చి పేతురు గారితో అబద్ధం చెప్తా ఉన్నాడు అన్నమాట. అయ్యో యు హ్యావ్ నాట్ లైడ్ జస్ట్ టు హ్యూ మన్స్ బట్ టు గాడ్. అక్కడ బీ ట్రూత్ఫుల్, నిజం చెప్తే చాలా బాగుండేది కానీ నిజం చెప్పలేదు పిల్లలు. అననీయ అస్సలు నిజం ఒప్పుకోలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఆ మాట అనగానే పేతురు ఎప్పుడైతే నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడితేవి అని చెప్పంగానే చూడండి పిల్లలు, అలా పడి చనిపోయాడు పిల్లలు. ఆ డబ్బు, అతను తెచ్చిన డబ్బు కూడా చూడండి అక్కడే ఉంది. దేవుని దగ్గర మనం అబద్ధాలు ఆడటం, దేవుని దగ్గర మనం, దేవునికి ఏం తెలుసులే, ఆయన ఇప్పుడు వచ్చి నన్ను చూడలేదు కదా, ఇప్పుడు నా ఎదురుగా లేడు కదా, నేను అబద్ధం ఆడొచ్చు, నేను దొంగతనం చేయొచ్చు, నేను అమ్మని నాన్ను ఎదిరించవచ్చు, ఇక్కడ ఏసీ లేరు కదా అనుకుంటే ఏసీ ఎప్పుడు మనతోనే ఉన్నారు పిల్లలు. ఆయన ఎప్పుడు మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనం మంచిగా ఉండాలనే మనకి అన్ని విషయాలు ఏసయ్య చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి అననీయ ఏం చేశాడు, కొంత దాచుకొని వచ్చి, దాచుకోవటం తప్పంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేశాడు, అబద్ధం చెప్పాడు పిల్లలు. వెంటనే అతను అక్కడ చనిపోవటం జరిగింది. అయితే కొంతమంది వచ్చి అతన్ని తీసుకెళ్లి బయట ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయి చనిపోయాడు కదా, అప్పటి వాళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా తీసుకెళ్ళి అతన్ని బయటకు తీసుకెళ్లి కప్పెట్టేశారు పిల్లలు. అయితే కొంతసేపు అయింది పిల్లలు, 3 గంటల సమయం దాటిపోయింది. అతను వెళ్ళి అననీయ వెళ్ళి, ఏంటి 3 గంటలు టైం పట్టింది ఇంకా రాలేదేంటి అననీయ అని చెప్పి సప్పీరా బయలుదేరింది పిల్లలు. పేతురు గారి దగ్గరికి సప్పీరా బయలుదేరి వచ్చింది. 3 గంటలు అయిపోయింది, ఏంటి నా భర్త ఇక్కడ కనబడలేదు ఏంటి అనుకుంటూ వచ్చిందేమో. ఇదిగో పేతురు గారి దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి పేతురు గారు అడుగుతున్నారు, ఏమ్మా ఇదేనా ఇంకా ఇంట్లో దాచుకున్నారండి? ఇదేనండి అని సేమ్ తన భర్త ఎలాగైతే అబద్ధం చెప్పాడో ఈ భార్య అయిన సప్పీరా కూడా
అబద్ధం చెప్పింది పిల్లలు. ఏసీకి అస్సలు ఇష్టం ఉండదు పిల్లలు. మన అబద్ధం చెప్పటం, అబద్ధాలు చెప్పే వాళ్ళతో కలిసి ఉండటం, దొంగతనాలు చేసే వాళ్ళతో కలిసి ఉండటం, ఇది ఏమి ఏసీకి ఇష్టం ఉండదు పిల్లలు. మనం ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ట్రూత్ నిజమే చెప్తూ ఉండాలి, మంచి పనులే చేస్తూ ఉండాలి. ఏసీకి ఇష్టమైనట్లే మనం ఉండాలి పిల్లలు. ఇక్కడ ఎప్పుడైతే అలా చెప్పిందో పేతురు గారికి మళ్ళా కోపం వచ్చింది పిల్లలు. ఎందుకంటే పేతురులో ఏసై ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉంది. అంటే ఆయన మళ్ళీ అడిగేసరికి అలా చెప్పిందో లేదో చూడండి. అదిగో పిల్లలు, నీ భర్త ఇప్పుడే చనిపోయాడు, కప్పెట్టిన వాళ్ళ కాళ్ళు ఇంకా వాకిట్నే ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసపోతారు అని చెప్పి చెప్పేసరికి చూడండి, అక్కడ వచ్చి ఒక్క క్షణంలో ఆమె కూడా అలాగే పడి చనిపోవటం జరిగింది పిల్లలు. అయితే మరి ఇంత ఇలా జరిగింది చూడండి. ఎక్కడైతే మళ్ళా అననీయాన్ని కప్పెట్టి వచ్చారో ఆ మళ్ళా వాళ్ళు ఏమని కూడా తీసుకెళ్లి సప్పీరాన్ని కూడా తీసుకెళ్లి అక్కడ కప్పెట్టడం జరిగింది పిల్లలు. అయితే మనము మన హృదయంలో కూడా సాతాను నుండి రప్పిస్తున్నామా, ఏసైని రప్పిస్తున్నామా? వీళ్ళు ఇప్పుడు ఏం చేశారు, పేతురు చెప్పినవన్నీ విన్నారు. పేతురు ప్రసంగాలు చాలా నచ్చినాయి, వాక్యం చాలా నచ్చింది. ఏసై గురించి మంచి చేయాలనుకున్నారు అననీయ సప్పీర. కానీ ఎప్పుడైతే డబ్బుని చూసారో, ఇదిగో చూడండి సాతానుడు లోపలికి వచ్చి ఆ ఏం పర్లా, మీరు కొంచెం దాచుకోండి, మీ సొమ్మే కదా, మీ పొలమే కదా, మీ ఆస్తే కదా అని చెప్పి చెడ్డ ఆలోచన అననీయ సప్పీరాల్లో పెట్టింది పిల్లలు. కానీ ఏసైన మనం ఆహ్వానించుకోవాలి, ఏసైన మన హృదయంలో ఉంచుకోవాలి. ఎప్పుడు సాతానుడికి మన అవకాశం ఇచ్చినా మన తర్వాత నెక్స్ట్ లైఫ్ అంతా కూడా చాలా ఇరుకులో పడేస్తుంది సాతానుడు. మనం అక్కడి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. మళ్ళీ మన గురించి చాలా ఏసయ్య మన గురించి ఎన్నోసార్లు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రార్థనలు చేశారు, మనందరం రక్షించబడాలని, మనందరం చక్కగా దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో తిరుగుతూ గంతులు వేస్తూ స్తుతిస్తూ ఏసయ్యని ఆరాధిస్తూ ఉండాలని. మరి అలాంటిది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అననీయ సప్పీరులు ఎలాగైతే దారి తప్పిపోయారో, సాతానుడు ఎలాగైతే వాళ్ళని పట్టేసుకున్నాడో, వాళ్ళ ఆలోచన మార్చేశాడో, మరి అలాగే మనం కూడా తప్పు చేస్తున్నామనంటే మన హృదయాల్లో కూడా సాతానుడు ఉండి అలా చెప్పిస్తాడు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, చీపో సాతాన, నేను చెడ్డ పని చెయ్యను, నేను అబద్ధం ఆడను, నేను ఏసైనా జీసస్సే నాకు కావాలి అని మనం చెప్పాలి పిల్లలు. ఇక్కడ చూడండి, మరి అననీయ సప్పీరా లైట్ టు పీటర్ గాడ్ పీటర్ అనే మాట కొట్టేయబడింది అక్కడ. ఏంటి అని అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మనం పేతురుతోనే కదా ఒక చిన్న అబద్ధం చెప్తున్నాం అని అనుకున్నారు పిల్లలు. అననీయ సప్పీర పేతురుతోనే కదా చెప్తున్నాం అనుకుంటే పేతురులో ఎవరున్నారు, ఇక్కడ ఏసై ఉన్నారు. కాబట్టి వీళ్ళు అబద్ధం ఎవరితో చెప్పినట్టు, డైరెక్ట్ గా ఏసైతో అబద్ధం చెప్పేశారు పిల్లలు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అనుకోవాలి మనం. చూడండి అక్కడ ఎంత భయంకరంగా ఉందో. కాబట్టి పిల్లలు మనం ఇలాంటి చోటుకి వెళ్ళకూడదు, హెల్ మనం వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. ఏసై ఎప్పుడు మనల్ని ఇష్టపడేది ఏంటి అని అంటే పరలోక రాజ్యంలోకి రావాలని మన గురించి ఆయన చాలా ఇష్టపడుతున్నారు పిల్లలు. మనం అననీయ సప్పీర చాలా తప్పు చేశారు, అది మనం కూడా చాలా చేస్తూ ఉన్నాం పిల్లలు. ఏసైని బాధ పెట్టే తప్పులు మనం చాలా చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న అవిధేయత కూడా ఏసైకి ఇష్టం లేదు పిల్లలు. మరి అలాంటప్పుడు మనల్ని కూడా సాతానుడు వశపరుచుకుంటున్నాడు కదా. సాతానుడు మనలోకి వచ్చి ఆ ఏమీ పర్వాలేదులే, ఇది ఒక్కసారే కదా, ఏమీ పర్వాలేదులే, ఇంకొకసారి అని చెప్పి సాతానుడు మనల్ని చాలా చాలా తప్పు చేపిస్తూ ఉంటాడు పిల్లలు. మరి అలాంటప్పుడు మనం సాతానుడి మాట వినేస్తూ ఉంటే, ఏసైకి మనం దూరం అయిపోతూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు, భయంకరమైన నరకంలోకి పిల్లలు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత భయంకరం అగ్నిలోకి. మనం చిన్న ఎండకి వెళితేనే మనం తట్టుకోలేని పరిస్థితులు. ఏకంగా అగ్నిలో మనం పడవేయబడతాం పిల్లలు ఏసైకి నచ్చకపోతే. కాబట్టి సాతానుకు నచ్చేలాగా ఉంటే మనం ఇక్కడికే వెళ్తాం పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి, ఏసైకి నచ్చేలాగా మనం ఉండాలి పిల్లలు. అలాగే చూడండి, రకంలో మనం ఎంత ఏడ్చినా, ఎంత బాధపడినా, ఎంత హింసించబడుతున్నా, మనకి అసలు ఒళ్ళు కాలిపోతున్నా కూడా మనల్ని ఎవ్వరు అక్కడ ఓదార్చేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు లేరు పిల్లలు. కాబట్టి మనకి ఈ లోకంలో ఏసే అవకాశం ఇస్తున్నారు. మనం నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఏసయ్యా ఏసయ్యా అంటే కాదు, ఇక్కడే మనం ఏసైని దృతిమలాడుకోవాలి. ప్రభువా నేను పాపం చేయకూడదు, నేను అబద్ధం ఆడకూడదు, నేను దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఎన్నో నాకు చెప్పే వేసాయా, అవన్నీ నేను వినాలి వేసాయా అని చెప్పి మనం జాగ్రత్త పడాలి పిల్లలు. అలాగే చూడండి, మనం ఏసై దగ్గరికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా, పరలోక రాజ్యం వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలి. కాబట్టి మనందరం కూడా ఏసై దగ్గరికి మనం చేరితే గనక ఎంత హ్యాపీ, పరలోక రాజ్యం మనం చేరగలిగితే ఎంతో సంతోషం పిల్లలు. ఆ నరకానికి మనం వద్దు పిల్లలు, అస్సలు వద్దు మనం అక్కడికి. దాని వైపు కూడా మనం చూడకూడదు. మనం ఎప్పుడు కూడా మన దృష్టి అంతా కూడా పరలోక రాజ్యం వైపు ఉండాలి. మనం ఈరోజు మంచి పని చేస్తే, అమ్మయ్యా నేను పరలోక రాజ్యానికి
వెళ్ళగలను. ఇంకో రోజు ఇంకో మంచి పని చేసి బైబిల్ చదివేసి ప్రార్థన చేసేసుకొని అమ్మ నాన్న మాట వినేసి సండే స్కూల్కి వెళ్ళిపోయి ఆరాధనలో నెమ్మదిగా కూర్చొని అల్లరి చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగతనాలు చేయకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా, ఈ సెల్ ఫోన్లు చూడకూడనివి అలా చాలా ఉంటాయి, అవన్నీ చూడకుండా జాగ్రత్తగా ఉంటే పిల్లలు మనం తప్పకుండా ఏసయ్య మన కొరకు ఆయన చనిపోయి పరలోక రాజ్యం వెళ్ళి అక్కడ మన పరలోక రాజ్యాన్ని స్థిరపరిచారు కదా, అక్కడికి మనం వెళ్తాం. మనకు అంత కిల్లులు ఉన్నాయి పిల్లలు అక్కడ, కాబట్టి అక్కడికి మనం వెళ్ళటానికి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మనం అననీయ సప్పీరలాగా చాలా చెడ్డ బుద్ధి కలిగి ఉంటున్నాం పిల్లలు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాం. ఓకే పిల్లలు, మరి ఏసయ్య ఈ రోజు మన అందరిని అడుగుతున్నారు, మరి ఇంత విన్నారు కదా మీరందరూ ఓకేనా, ఇక్కడ నుంచి అబద్ధాలు చెప్పకుండా ఉంటారా అని అడుగుతున్నారు పిల్లలు. ఓకే, అయితే ఏసయ్య ఏం చెప్తున్నారంటే సామెతలు 21లో నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కాబట్టి పిల్లలు మన నోరు అంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట కూడా దేవునికి ఇష్టమైనదిగా మనం చేసుకుందాం పిల్లలు. అస్సలు మనం ఏ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉందాం. ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే చూడండి, ఇప్పుడు అననీయ సప్పీర వచ్చి డబ్బులు అక్కడ పేతురు పాదాల దగ్గర పెట్టవలసిన వాటిలో సగం దాచేసుకున్నారు. అంటే దేవునికి ఇవ్వవలసినవి వాళ్ళు సగం దాచేసుకున్నారు. దేవుని దగ్గర నిజం చెప్పాల్సిన సమయంలో వాళ్ళు అబద్ధం చెప్పారు పిల్లలు. ఇద్దరు అబద్ధం చెప్పేశారు, ఇద్దరు ఏకీభవించేశారు. కాబట్టి ఎవరన్నా ఎక్కడన్నా తప్పు చేస్తున్నప్పుడు మనం వాళ్ళని తప్పు చేయొద్దని చెప్తాము వీలైతే, లేదు అని అంటే మనం అక్కడ నుంచి తప్పుకొని మనం మంచి మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం పిల్లలు. ఒక్కసారి మీరు ఈ వాక్యం చదవండి నాతో పాటు, నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడును. ఈ వాక్యం చాలా మంచి వాక్యం. మనందరం కూడా బైబిల్లో ఉన్న ప్రతి వాక్యము మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది పిల్లలు. కాబట్టి ఇదొకటి మనం బాగా కంటది పెడదాము. రేపు పొద్దున వీలైతే మీరందరూ అబ్జెప్టానికి టైం ఉంటే గనక అబ్జెప్తురు గాని. ఓకే పిల్లలు, మీరు ఈ రోజు చేయాల్సిన వర్క్ సింపుల్ గా ఈ విధంగా చేయండి. అబద్ధాలు చెప్తాం అనుకుంటున్నారా, నిజం చెప్తాం అనుకుంటున్నారా? అబద్ధం చెప్తే దారెటు, నిజాలు చెప్తే దారెటు, ఇది మనం ఆలోచిద్దాం. మీరు యాక్టివిటీ చేస్తూ ఉన్నంతసేపు కూడా మీరు ఆలోచించండి, ఎన్ని తప్పులు ఎన్ని అబద్ధాలు ఇప్పటి వరకు చెప్తా ఉన్నారు, ఎన్నిసార్లు మీరు నిజం ఒప్పుకున్నారు, ఎప్పుడెప్పుడు ఎవరితో, మమ్మీతో, డాడీతో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఎన్ని అబద్ధాలు చెప్పేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనం ఒకసారి, ఇవన్నీ కూడా మనం ఏసే దగ్గర ఒప్పుకుంటే కనుక ఏసే మన తప్పులన్నీ కూడా క్షమించి ఆయన పరలోక రాజ్యంలో ఆయన దగ్గర మనల్ని తీసుకొని వెళ్తారు పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఏ దారిని మనం వెళ్ళబోతున్నాం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎక్కువ మీరు అబద్ధాలు చెప్పారు అనేది మీకు లిస్ట్ వచ్చింది అనుకోండి, ఒక్కసారి ఏసైకి సారీ ఏసే, ఇక నుంచి మేము అబద్ధాలు చెప్పమేసేయా, మమ్మల్ని క్షమించేసేయా, ఇక నుంచి మేము అన్ని నిజమే చెప్తాము, మేము ఎప్పుడు నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదు, మేము ఎప్పుడు పరలోక రాజ్యానికి రావడానికే ప్రార్థన చేసుకుంటామని చెప్పి మనం ఆయన దగ్గర ఒప్పుకుందాం పిల్లలు. ఓకేనా పిల్లలు? కాబట్టి మనము మన హృదయాల్లోనికి చూడండి, ఈ హృదయంలో సాతానుడు ఉంటే ఇక మనం ప్రార్థన చెయ్యం, బైబిల్ చదవం, అబద్ధాలు ఆడేస్తాం, దొంగతనం చేసేస్తాం, ఇష్టం వచ్చినట్లు అవిధేయతగా మనం ఉంటాం పిల్లలు. కాబట్టి దీన్ని మనం రానివ్వద్దు మన దగ్గరికి. మన హృదయంలో ఎప్పుడు కూడా ఏసై ఉండాలి, మనం ఎప్పుడు కూడా నిజం చెప్తూ ఉందాం. ఓకేనా పిల్లలు? అయితే మనం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా చేతులు జోడించండి, కళ్ళు ముయ్యండి. ఏసయ్యా, నేను ఎన్నోసార్లు అబద్ధమాడాను ఏసయ్యా, నన్ను క్షమించేసయ్యా, ఇక నుంచి నేను అబద్ధమాడిన ఏసయ్యా, నాకు పరలోక రాజ్యం కావాలి. అడుగుదామా పిల్లలు, ఎంతమందికి ఇష్టం చెప్పండి, నేను చూస్తాను మీరు ఎంతమంది ఏసైని అడుగుతారు, ఏసయ్య నేను ఇంకెప్పుడు అబద్ధమాడిన ఏసయ్యా. మీకు నిజంగా భయమేసిందా, నరకం వెళ్తామని భయమేసిందా మీకు? కదా, మన అందరం అబద్ధాలు ఆడేస్తుంటాం కదా. నరకం చాలా కూల్ గా ఏసీ వేసి ఉంటుందా, ఏసీ తోటి ఉంటుందా, ఎయిర్ కండిషనా, ఎలా ఉంటది? ఒక పక్క పక్క వండిపోతా ఉంటది పిల్లలు, అగ్ని కదా. మనం కొంచెం ఎండలోకి వెళ్ళాలంటేనే మనకి చాలా భయం కదా పిల్లలు. మరి అలాంటిది మనం నిత్యం ఇంకా అగ్ని, నరకాగ్నిలో ఉండాలంటే చీ, ఏసే మనకు అది ఇవ్వట్లా, మనకు పరలోక రాజ్యమే ఇస్తున్నారు కదా. చెడ్డ వాళ్ళకి నరకం, మనం మంచి పిల్లలుగా మనం వేసే దగ్గర మనం మారిపోయామనుకోండి, మనల్ని వేసే పరలోక రాజ్యంలోకి తీసుకుంటారు. ఒక మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు ముయ్యండి, చేతులు జోడించండి. అబ్బో భలే భలే, కళ్ళు మూస్తున్నారమ్మా, అబ్బా అబ్బా, వెరీ గుడ్.
చిన్న ప్రార్థన. ఏసయ్య, మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మరి ఈ రోజు నిజంగా తండ్రి అననయ్య సప్పీరాలు ఏక మనస్సుతో భార్య భర్తలు ఇద్దరు కూడా అబద్ధమాడారు, భార్య భర్తలు ఇద్దరు కూడా ధనాన్ని దాచుకున్నారు ప్రభా. మరి ఇదిగో మేము ఈ రోజు అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి. మరి వాళ్ళు ఆ పని చేస్తే మేము అనేక రకాలుగా నీ సన్నిధిలో అబద్ధమాడుతూ ఉన్నాం తండ్రి, నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాం ప్రభా. నాయన దయతో మమ్మల్ని క్షమించండి. ఇక్కడ నుంచి మేము మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ మేమందరం పరలోక రాజ్యం చేరడానికి ప్రభా, మేమందరం సిద్ధపడడానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచ్చు. వినని బిడ్డలందరినీ మీరే భద్రం చేయమని అడుగుచ్చు. వాళ్ళ జీవిత కాలంలో మా జీవిత కాలంలో మేము ఎంతో అనుసరించడానికి అప్లై చేసుకోవడానికి కూడా మీరే సహాయం చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ పిల్లలు, నేను మీకు హోంవర్క్ పెడతాను, మీరు కంగారు పడద్దు. ఓకేనా పిల్లలు? గ్రూప్ లో మెసేజ్ చేస్తా. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. ఓ టు ప్రజ్వల. ఓకే పిల్లలు, మరి విన్నాం కదా అబద్ధాలు. పెద్ద హోంవర్క్ ఏంటంటే మనం ఎప్పుడు అబద్ధాలు ఆడకూడదు, అది పెద్ద హోంవర్క్ మనకి. ఓకేనా? మనం అది ప్రాక్టీస్ చేస్తేనే కానీ మనకు రాదు. చిన్న చిన్న అబద్ధాలు కూడా మనం ఆడేస్తూ ఉంటాం కదా ఈరోజు. మరి ఎన్ని అబద్ధాలు ఆడాం ఈరోజు వరకు? మరి అవన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఏంజలీనా, అక్క హోంవర్క్ గ్రూప్ లో పెడతారు, ఓకేనా? అదే కదా అడుగుతున్నాం ఇప్పుడు. అక్క హోంవర్క్ గ్రూప్ లో పెడతారు. ఇప్పుడు హోంవర్క్ కోసం హ్యాండ్ రేస్ చేస్తే హ్యాండ్ రేస్ చేయొద్దు. ఓకే, అక్క హోంవర్క్ పెడతారు గ్రూప్ లో. ఓకే, ఇంకెవరికైనా ఏమైనా క్వైరీస్ ఉన్నాయా? ఓకే సరే, అయితే మనం ఫైనల్ ప్రేయర్కి వచ్చేద్దాం. ప్రిస్కిల్ల తల్లి, రేపు నువ్వు చేద్దు, ఎందుకంటే నిన్న సాన్వి చేస్తానని చెప్పింది. ఓకేనా? ఓకే తల్లి, సారీ. ఓకే సాన్వి ఈరోజు ఇంగ్లీష్ లో చేస్తుంది, రూట్ అండ్ జాయ్ తెలుగులో చేస్తారు ఫైనల్ ప్రేయర్, ఐ మీన్ లార్డ్స్ ప్రేయర్. ఫైనల్ ప్రేయర్ నిమ్మక్క, క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి అక్క. అందరు కూడా వెరీ గుడ్, బ్లెస్ యూ అన్న, వెరీ గుడ్ దివ్య, వెరీ గుడ్. ఇంకా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నప్పుడు ఏసేని అడుగుదాం. ఏసయ్యా, నేను అప్పుడప్పుడు అబద్ధాలు ఆడేస్తున్నాను, దయతో నన్ను క్షమించండి ఏసయ్యా అని ఎవరు మనసులో వాళ్ళు అడగండి పిల్లలు. ప్రార్థన. మహోన్నతుడ సర్వాధికారి, మీ యొక్క ఘనమైన నామనకు వందనములయ్య. శివాధిపతి, జీవము కలిగిన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువ, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మేము మీ యొక్క వాక్యం వినడానికి మీరు మాకు ఎంతగానో కృప చూపించారు తండ్రి. అనేక మందికి అవకాశం ఉండి కూడా రాలేకపోయి ఉన్నారు, కానీ మమ్మల్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని పిలిచినందుకు నీకు వందనములయ్యా. మేము అప్పుడప్పుడు తండ్రి మరి అబద్ధాలు ఆడేస్తున్నాం ప్రభువ, దయతో మమ్మల్ని క్షమించండి. అబద్ధాలకు జనకుడు సైతాన్ కనుక ప్రభువ, అబద్ధాలు ఆడేవాళ్ళు ఆ నరకానికి వెళ్ళిపోతారని చెప్పావు తండ్రి. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి, దాని నుంచి మమ్మల్ని తప్పించే దేవుడు నీవే కనుక ఈ రోజు నుంచి మేము నిజము పలుకుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనములు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి హెచ్చరించినందుకు నీకు వందనములు. శ్యామలకను బట్టి నీకు వందనములు, ప్రజలను బట్టి నీకు వందనములు, విజయాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. తండ్రి వారి అన్నను బట్టి నీకు వందనం, అన్నకిచ్చి కుటుంబాన్ని బట్టి నీకు వందనములు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా నీ చేతులు తప్పగిస్తున్నాను ప్రభా. వారు వారి తండ్రి ప్రభా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రభా నీ సన్నిధిలో కూర్చుని ఉంటుండగా తండ్రి వారికి రావాల్సిన దీవెనలు మెండుగా దయచేసి మీరు మాత్రం మహిం పొందుకోమని, మీ చిత్తాన్ని బట్టి రేపటి దినం మేము మరలా కలుసుకొని స్థితించడం సహాయం చేయమని, పేరు వచ్చిన ప్రతి ఒక్కరిని పాదములు తండ్రి పెట్టుకుంటూ ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Parlok Pradhana. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from the evil. For thine is the kingdom. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడండి. బిడ్డలందరికీ, వారి కుటుంబాలను, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలను, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలను దీవించి వర్ధిల్లా చేయును గాక. రూత్ జాయ్, రేపు చెప్తారు కదా మీరు సరేనా తెలుగులో? ఓకే నాన్న, సారీ, రేపు చెప్తారు. ఓకే, ఎక్కడున్నారు రూత్ జాయ్? ఎదుగుండి, ఇక్కడే ఉన్నారు. రూత్ జాయ్, గాడ్ బ్లెస్ యూ. రేపు దినానికి చెప్తారు కానీ ఖచ్చితంగా. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ 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 నాన్న. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోయింది. ఏంటి ఏంటి రూత్?
చర్చిలో కేసులు ఎక్కువ వస్తున్నాయి అక్క, ప్రార్థన చేయండి అక్క. ఏంటమ్మా? కరోనా కేసులు నాయకులు ఎక్కువ వస్తున్నాయి అక్క, ప్రార్థన చేయండి అక్క. అలాగే అలాగే, చిన్ని ప్రార్థన చేద్దాం. ఏసీఎం ఈ ఘనమైన ప్రభా, మరి కరోనా వ్యాధులు ఎక్కువైపోతున్నాయి ప్రభా, అనేక మందికి వచ్చేస్తున్న ప్రభా, దయతో క్షమించి సహాయం చేయండి. వారందరినీ మీరు బాగు చేయండి. త్వరలోనే మరి వ్యాక్సిన్ వాళ్ళకి అనుకున్నటకు సహాయం చేయండి. వారి జ్ఞానం దయచేయండి. ఎవరైతే వ్యాధితో బాధపడుతున్నారో వారందరినీ తండ్రి దయతో అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. మధ్యలో అయిపోయిందా? స్టార్టింగ్ నుంచి మధ్యలోనక్క, మధ్యలో. స్తోత్రములు ప్రభా, మరి యొక్క వైరస్ ఎవరికి రాకుండా సహాయం చేయమని అడుగుతున్నాం చిన్న బిడ్డలు తండ్రి. రూత్, జాయ్ తండ్రి, మరి ఎంత ఆశపడి అడిగి ఉన్నారు ప్రభు, ఆశపడి ప్రాణం తృప్తిపరిచే తండ్రి, మీకు వందనములయ్యా. మేమందరం చిన్న బిడ్డలు అందరము కలిసి ప్రభు నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి, ఆ వైరస్ ని మీరు తొలగించమని బ్రతిమలాడుకుంటూ యేసునామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్తాలి మధ్యలో సడన్ గా ఎలా కట్ అయిపోయిందని అక్క. హోంవర్క్ ఏంటిది అక్క? శ్యామక్క గ్రూప్ లో పెడతారమ్మా, చూడు. ఓకేనా? సరే అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే పిల్లలు, బాయ్, ఎంజాయ్. రేపు హోంవర్క్ తీసుకొచ్చానా? గాడ్ బ్లెస్ యు శ్యామక్క, మీరు ఎంజాయ్. గాడ్ బ్లెస్ యు అలెక్స్ అని. రేపు హోంవర్క్ తీసుకురండి చార్లస్. గాడ్ బ్లెస్ యు శాన్వి. హోంవర్క్ మీరు అందరు తీసుకొచ్చండి. అందరు మీరు చాలా 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 బాగా తీసారు. మీకు అందరికి 1000 claps. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1000. వెరీ గుడ్ పిల్లలు. బాయ్ 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 బాయ్. శాలిమంకు రికార్డింగ్ ఆఫ్ చేశాను అంకుల్. Thank you.